ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడిన ముదిరాజ్ కులాన్ని బలోపేతం చేయడం కోసం ఇప్పటి నుండి శ్రమించాల్సిన అవసరం ఉందని అన్నారు తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేష్ ముదిరాజ్. ఈ రోజు ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో ముదిరాజ్ మత్స్యకారుల చైతన్య సదస్సు నిర్వహించారు. ముదిరాజులందరూ సమిష్టిగా పోరాడితే బలమైన ఆర్థిక వ్యవస్థ సాధించవచ్చని అన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి జడ్జర్ సతీష్, ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ కమిటీ ఉంటది. ఆ కమిటీలో ముదిరాజులు ఉంటారు, బెస్తలు ఉంటారు, వాళ్ళు చూస్తారు కట్టిస్తుందా లేదా అని వాళ్ళు పంపిస్తారు. సో మీరు పని నేర్చుకో, ఒక ఎకరం మీద 2000 పిల్లలు వస్తున్నారు. మీరు 2000 చేప పిల్లలు పోసుకుంటే ఇప్పుడు 100 రూపాయల కిలో అమ్ముతారు గుడ్డిగా. మీకు తెలిసిన కాడికి 100 × 2000 ఒక ఎకరానికి 2 లక్షల రూపాయలు వస్తుంది ఆదాయం. 50 ఎకరాలు అంటే కుట్టరు, అమ్ముకుంటారు, ఒక్కొక్కటి కోటి ఇస్తాడు. అయితే మన వాళ్ళు సొసైటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, 5 లక్షలకు 10 లక్షలు లీజ్ ఇస్తారు. ఇప్పుడు పొద్దుదాకా పనికోతారు, 600 × 700 ఇస్తారు వాళ్ళు. అంత నుంచి 1000 రూపాయలు ఇస్తుండొచ్చు. ఎలా వెళ్ళాలి అనే విషయం వాళ్ళు క్షుణ్ణంగా మనకు చెప్తారు. కాబట్టి ఇంకా మన నాకంటే ఇంకెక్కువ ముందుగా మన సొసైటీ, మన మండలం గురించి కానీ మన గ్రామం గురించి కానీ ఎవరైనా ఉంటే వారు మీరు విషయాలు వారికి అర్థమయ్యే విధంగా చెప్తారని అందరికి ఆశిస్తూ ఎన్నో సార్లు వెళ్ళుకుంటా వెళ్ళుకుంటా ఈ దాకా వచ్చిన మాకరి కూడా పోయినసారి పర్యటనలో భాగంగా నేను ముదిరాజ్ మత్స్యకారుల సంఘం నూతన రాష్ట్ర అధ్యక్షుడిని. టీఆర్ఎంఎస్ గ్రామాల పర్యటనలో భాగంగా ఈరోజు సిరిసిల్ల జిల్లా కోదండల్ గ్రామంలో మన కుల బంధుమిత్రులతో సమావేశం కావడం జరిగింది. న్యాయంగా అన్ని విధాల అర్హత ఉన్నా కూడా సరైన సమాచారం లేకపోవడం వల్ల సభ్యత్వాలు ఏర్పాటు చేసుకోలేకపోయారు. మత్స్యశాఖలో ఈరోజు కీలకమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మరియు మనకు జరుగుతున్న అన్యాయం పూర్తిగా జీవోలు ఆధారాలతో తెలియడం జరిగింది. టీఆర్ఎంఎస్ తరఫున పూర్తి అండగా ఉంటామని తెలియజేస్తూ, అధికారికంగా సభ్యత్వాలు వచ్చే వరకు నిరంతరం అండగా ఉంటామని తెలియజేస్తూ, సభ్యత్వాలు వచ్చిన తర్వాత ముస్తాబాద్ మండలంలో పోతుగల్ గ్రామంలో మన ముదిరాజుల బంధువులందరితో ఈరోజు సమావేశం జరపడం జరిగింది. ముఖ్యంగా మా ముదిరాజులకు ఎదుర్కొన్నటువంటి ఈ గ్రామ ఈ మండలంలో ఉన్నటువంటి చెరువులలో మా యొక్క వృత్తి ముదిరాజుల ఒక వృత్తి ఏంటంటే చేపలను పెంచుకోవడం, చెట్లు పెంచుకోవడం, కాయలు పండ్లు అమ్ముకోవడం మా వృత్తి. అందులో ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి లేక చెట్లు అంటే చిదాల పల్లపు చెట్లు, మామిడి పండ్లు అటువంటి అమ్ముకునేటువంటి వృత్తి, అటువంటి ప్రభుత్వ భూములన్నీ పట్టాలు ఇవ్వడం వల్ల కొంతమందికి చేయడం వల్ల అసలు ప్రభుత్వం సంబంధించినటువంటి ఎలాంటి చెట్టు చేమ లేక కుల వృత్తి లేనటువంటి పండ్లను అమ్ముకునేటువంటి అటువంటిది ఇక్కడ మొత్తానికి లేకుండా పోయింది. రెండోది ఏంటంటే చేపలను పెంచుకునేది, చేపలు పెంచుకునే వృత్తి మన ముదిరాజులకు ఉన్నది. అయితే ముస్తాబాద్ మండలంలో ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడో సనాతనంగా ఒక 30-40-30-40 సంవత్సరాల క్రితం ఒక గూడెం సొసైటీ అనే ఒక సొసైటీ తయారు చేయడం వల్ల అప్పుడు మా వాళ్ళు పాపం చాలా అంటే చాలా అనాగరికతలో ఉండి ఈ సొసైటీ చేరిస్తే రేపు మాకు నష్టం జరుగుతుందనేది ఎలాంటి దూరదృష్టి లేకుండా వీళ్ళు చూసి చూడనట్టు ఉండడం వల్ల గంగపుత్రులు టోటల్ ఈ మండలంలో ఉన్నటువంటి 7-8 గ్రామాలు మండలంలో ఉన్నటువంటి 100 ఎకరాల కంటే ఎబ్బ ఉన్నటువంటి చెరువులన్నీ వాళ్ళ సొసైటీలు ఆ గ్రామాలన్నీ ఒక గంగపుత్రుల సొసైటీలో చేర్పించుకోవడం వల్ల ముదిరాజులకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ కొత్త జీవో ఫోర్ ప్రభుత్వం తీయటం వల్ల మన గౌరవనీయులు డిఎల్ పాండు గారు కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేసి ముదిరాజులకు కూడా మత్స్యశాఖలో కూడా సభ్యత్వం కలగాలని వాళ్ళకి కోర్టులో కేసు వేయడం వల్ల కోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ప్రభుత్వం వెంటనే దాన్ని జీవో 98 జీవోను సవరించి జీవో నంబర్ 4 ద్వారా తీసి ఈ
ముదిరాజులను కూడా మత్స్యకారుల సొసైటీలో సభ్యత్వం ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఇవ్వడానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. దాన్ని కూడా మన మండలంలో ఉన్నటువంటి ప్రస్తుతం నేను మండలాధ్యక్షుడు కాబట్టి మండల విషయం మాట్లాడుతున్నా, రాష్ట్ర విషయం కూడా అంతే, విషయంలో కూడా అంతే ఉంటుంది. కాబట్టి మా మండలంలో ఉన్నటువంటి ఈ 7-8 చెరువులలో కూడా వీళ్ళకు సభ్యత్వాలు కలిగించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సభ్యత్వం ఇవ్వగానే కూడా దానికి లాభం జరుగుతలేదు. కాబట్టి మా ఈ గంగపుత్రులు అనేట వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా న్యాయంగా ధర్మంగా వాళ్ళు ఎక్కడైతే ఏ గ్రామాలలో అయితే సభ్యత్వం కలిగి ఉంటున్నారో, ఏ గ్రామంలో ఆధార్ కార్డు ఉంటుందో, ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి లేక ఉన్నటువంటి సొసైటీ ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఉందో, వాళ్ళు కూడా అటువంటి వాళ్ళకు నిర్ద్వందంగా వాళ్ళు ఉపసంహరించుకొని మండలంలో ఉన్నటువంటి ముదిరాజుల ప్రతి గ్రామంలో కూడా కొంతమంది ముదిరాజులకి సభ్యత్వం కల్పించి సొసైటీలో కూడా వాళ్ళని సభ్యులను చేయాల్సి ఉంది. గంగపుత్రులను కూడా సవినయంగా వాళ్ళకు మనవి